హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా, ఫ్రంట్ పార్ట్లో షేప్ బల్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షేప్ బల్ దగ్గర డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది 4 టాక్స్ బ్లౌజ్ కాబట్టి 4 టాక్స్ వేస్తాను. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు పైన లైనింగ్ వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు పైన వేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్కి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, 2 సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్లో కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది మన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి. అలాగే లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి మిడిల్ లైన్లో ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి అయితే డిజైన్ చేశాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడపట్టిని స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత బాగుంటుంది మెడపట్టి అనేది. మన బ్లౌజ్ చూడడానికి నెక్కే కాబట్టి నీట్గా స్టిచ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా. ఎందుకంటే స్టిచ్చింగ్ చూస్తున్నారు చాలామంది కటింగ్ అడుగుతున్నారు కదండి, దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, కిడ్స్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ లంగా జాకెట్ ఇవన్నీ కూడా రీసెంట్గా చేసిన ఉన్నాయి, ఒకసారి చూడవచ్చు కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు మెడపట్టిన చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మెడ చుట్టూరు కూడా కార్డ్ పెట్టినట్లయితే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేసాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా షోల్డర్స్ దగ్గర ఉంటుంది కాబట్టి డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేదంగా చూసుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్లో ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకొని మిడిల్ నుంచి చెక్ చేసుకోండి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. ఈక్వల్గా చూసుకుంటూ ఫోల్డింగ్స్ అవి రాకుండా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చేదంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని, అప్పుడే మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫోల్డింగ్స్ రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు, ఎందుకంటే సైడ్ జాయింట్స్ చాలామందికి పర్ఫెక్ట్గా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. మన కటింగ్ ఎంతైతే కరెక్ట్గా చేస్తున్నామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆ విధంగా చేసుకున్నట్లయితే మనం కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ సైడ్ జాయింట్స్ కానీ. ఎక్స్ట్రా హ్యాండ్స్ కట్ చేసాం కాబట్టి క్లాత్ని కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ని మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. మనకి జాయిన్ చేసిన దగ్గర ఊడిపోకుండా ఉంటుంది. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అవి సర్దుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లోపల ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే నడుం దగ్గర నుంచి చివరికి ఈక్వల్గా వస్తుందా లేదా ఒకసారి చూసుకోండి మీకు పొడవు అనేది. మీకు సైడ్ జాయింట్స్ ఎక్కువ వచ్చినప్పుడైతే మీకు ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు మన హ్యాండ్స్ చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర కాబట్టి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి లేదా ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి. మనకి ఉక్సులు పట్టయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో, తాళ్ళు పట్టయితే తాళ్ళు పట్టితోనే తీసుకోవాలి మెజర్మెంట్ని. లేదా మీకు లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, చాలామంది షేప్ పట్టి దగ్గర తేడా వస్తుందని అడుగుతున్నారు కదండి, ఉక్సులు పట్టితో మెజర్మెంట్ తీసుకోండి షేప్ బెల్ట్ని. మీకు ఒకవేళ ఎక్కువైనట్లయితే ప్రాబ్లం లేదు కట్ చేసుకోవచ్చు. మన ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని కట్ చేసినట్లయితే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది, మనకి ఎక్కువ తక్కువ రాకుండా. అదొకసారి చూసుకోండి డౌట్ ఉన్నవాళ్ళు.
చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు పాదం వెడల్పులో దగ్గరలో మనం ఒక 3-4 లైన్స్ వేసుకోవచ్చు. మనకి ఖర్చు ఉండేదాన్ని బట్టి వేసుకోండి. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకునే విధంగా వీలుగా ఉంటుంది, పాదం వెడల్పుతో సరిపోతుంది. ఇప్పుడు సైడ్కి క్రాస్లు అనేవి కొంటే కట్ చేసుకోండి. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన దగ్గరికి లోపల ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కింద కూడా కరెక్ట్గా చూసుకోండి, మనకు పొడవు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇదే హ్యాండ్తో లూజ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఎక్కువైనట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, ఈక్వల్గా సరిపోతుంది. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే తాళపట్టి వైపు ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. కింద కూడా ఈక్వల్గా చూసుకొని స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకి నెక్ డిజైన్స్ కానీ హ్యాండ్ డిజైన్స్ కానీ ప్రతి వీడియోలో ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా పాదం వెడల్పులు దగ్గరలో వేసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే సైడ్ జాయింట్స్ దగ్గర కట్ చేసుకోండి. మనకు ఖర్చు ఎక్కువైనా సరే ఫోల్డింగ్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి కాబట్టి అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి మనకు సరిపోతుందో లేదో. మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్లో కొంచెం వెడల్పు వేసుకోండి డాట్స్ దగ్గర. మనకి రెండు వైపులో కరెక్ట్గా వచ్చింది అనుకున్నట్లయితే మీకు బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్లో వేసుకుంటే సరిపోతుంది, డాట్స్లో వెడల్పు అనేది. మీ హ్యాండ్స్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ, మీరు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.